విజయవాడ ఏసీబీ కోర్టు దత్తారిల్లింది. లండన్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పరువు గంగలో కలిసింది. ఇంతకీ ఏసీబీ కోర్టులో అంతగా ఏం జరిగింది? లండన్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నిద్రహారాలు మాని దేనికోసమైతే ఎదురు చూస్తున్నాడో ఆ కల కలగానే మిగిలిపోయేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలేం జరుగుతోంది ఈ కేసులో అనేటువంటి సంచలన అంశాలు ఈ వీడియోలో మీకు వివరించబోయే ముందుగా, ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో నలుగురితో చేయించండి. ఇక విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి 4.5 సంవత్సరాలుగా కక్షగట్టి పగబట్టి చంద్రబాబు నాయుడిని జైలుకు పంపించాలి, నాలాగే అతన్ని కూడా జైల్లో చెప్పకూడదు తినిపించాలని కలలు కన్నాడు. కానీ ఆ కలలు కలగానే మిగిలిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు అంటే, విజయవాడ ఏసీబీ కోర్టులో ఇవాళ జడ్జి అడిగేటువంటి ప్రశ్నలకి సమాధానం లేక నీళ్లు నమిలేటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి పేరు ఎఫ్ఐఆర్లో మొదట ఎందుకు లేదు? అసలు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఎందుకు లేట్ అయింది అంటే వీళ్ళ దగ్గర సమాధానం ఉందా? లేదు. చంద్రబాబు అవినీతి చేశాడు, చంద్రబాబు అవినీతి చేశాడు. ఈ సొల్లు మీరు సాక్షి పేపర్లో రాసుకోవడానికి, సాక్షి టీవీలో చెప్పడానికి, ప్రజల్ని మోసం చేయడానికి పనికొస్తుంది. కానీ చట్టం ముందు, న్యాయం ముందు, న్యాయమూర్తి ముందు ఇది పనికిరాదనేటువంటి కనీస మాత్రమైనటువంటి జ్ఞానం లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తనే కాదు, తన చుట్టూ ఉన్నటువంటి బ్యాచ్ అంతా కూడా డెకాయిట్ బ్యాచ్, 420 బ్యాచ్, పనికి మాలినటువంటి బ్యాచ్, పసలైనటువంటి బ్యాచ్, బానిసత్వం చేసేటువంటి వ్యక్తుల్ని నీ చుట్టూ అధికారులుగా పెట్టుకుంటే వాళ్ళు నీకు భజన చేస్తారు, కానీ వాస్తవాలు నీకెందుకు వివరిస్తారు జగన్మోహన్ రెడ్డి? ఇవాళ కోర్టులో చంద్రబాబు నాయుడు గారు ఒక సింహంలా గర్జిస్తుంటే సాధారణంగా జగన్మోహన్ రెడ్డి కోర్టుకు పోయినా పోకున్నా లాయర్లను అడ్డం పెట్టుకొని నా కోసం పత్రికలు రండి, నా కోసం రిక్వెస్ట్ చేయండి, నా కోసం మాట్లాడు రీ, మీ కొట్లారు కోట్లు తగలేస్తా అంటాడు. కానీ ఇవాళ నీతి నిజాయితీ ఉన్నాడు కాబట్టి, చట్టం తెలిసినోడు కాబట్టి, న్యాయాన్ని పాటించేవాడు కాబట్టి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కోర్టులో తన కేసులో తాను కూడా వాదించినటువంటి పరిస్థితి. అసలు మంత్రిమండలి తీసుకున్నటువంటి నిర్ణయం మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేయడానికి లేదు. అదేవిధంగా దీన్ని బడ్జెట్లో పెట్టాం, స్కిల్ డెవలప్మెంట్ని 2015-16 బడ్జెట్లో అసెంబ్లీ ఆమోదించింది. అసెంబ్లీ ఆమోదించిన దాని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవటానికి లేదు, విచారణ చేయడానికి లేదు అని చెప్పి ఆయన జడ్జి గారి ముందు చెప్పడం జరిగింది. అదేవిధంగా గవర్నర్ అనుమతి లేనిదే నన్ను అరెస్ట్ చేయడం అనేది చట్ట విరుద్ధమని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. ఒక లాయర్ కంటే ఎక్కువగా తన కేసు గురించి, జనరల్గా ఆయనకేం తెలియదు కదా, ఆయన అరెస్ట్ చేస్తారని, ఈ పనికి మాలినటువంటి పిచ్చి పుల్క కేసు పెడతారని, ఈ పనికి మాలినటువంటి వాదనలు తీసుకొస్తారని, కానీ అన్నీ తెలిసినటువంటి వ్యక్తిగా ఇవాళ ఒక అడ్మినిస్ట్రేషనే కాదు చట్టాన్ని, న్యాయాన్ని కూడా ఆయనకు తెలిసినటువంటి అవగాహన లేనటువంటి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదో ఒకటి చేసి లోపలేయాలి అనేది ఇతంతుత్తరైతే, తప్పు చేయలేదు కాబట్టి ఏమీ జరగదనేటువంటి ధైర్యం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. ఇవాళ నిన్నటి నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు భయపడట్లా, మా నాయకుడికి ఏదో అయిపోతుంది, మా నాయకుడు జైలుకు పోతాడు అనేటువంటి భయం ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి సంగతి పక్కన పెట్టు, వాళ్ళకి ఎలా ఒక భయం లేదు, తప్పు చేయలేదు కాబట్టి. కానీ కార్యకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా భయం పెట్టగలిగావను జగన్మోహన్ రెడ్డి? లేదో, చాలా ధైర్యంగా ఉన్నావు. ఎందుకో తెలుసా? మా నాయకుడు తప్పు చేయలేదు, మా నాయకుడి చిటికెన వేల్లో ఉన్నటువంటి వెంట్రుక కానీ, నెరిసిన తెల్లగడ్డంలో ఉన్నటువంటి వెంట్రుక కానీ నువ్వు పేకలేవని మాకు తెలుసు జగన్మోహన్ రెడ్డి. కాకపోతే నీ అరాచకం ప్రజలకు తెలియాలి, అదే మా వాదన, అదే మా యొక్క ప్రయత్నం. అయితే నువ్వు అక్కడ కూర్చొని లండన్లో ఉండి కనీసం నిద్రపోలేకపోతున్నావు సక్రమంగా నువ్వు, ఎందుకంటే ఈ పాటికి అక్కడ రాత్రి, కానీ నువ్వు నిద్రపోలేవు. ఎందుకు పోలేవంటే ఏం జరుగుతుందో, నాలాగా చంద్రబాబు నాయుడిని లోపలికి పంపించాలి, ఎట్లన్నా ఒక్కరోజన్నా పెట్టాలి. నిన్న బాలయ్య బాబు అన్నాడు 16 నెలలు జైల్లో జగన్మోహన్ రెడ్డి చెప్పకూడదు అన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని 16 నిమిషాలన్నా జైల్లో పెట్టాలి అనేటువంటి ఆత్రము అని. నువ్వు పెట్టినటువంటి కేసులో కనీసం ఆధారాలు లేవు నీ దగ్గర, నువ్వు పెట్టినటువంటి సెక్షన్సే పనికిరావు, ఆయన అరెస్ట్ చేయడమే చట్టవిరుద్ధం, న్యాయ విరుద్ధం. కానీ ఖచ్చితంగా మాకు న్యాయస్థానాల మీద గౌరవం ఉంది, న్యాయం మీద గౌరవం ఉంది, మా నాయకుడు తప్పు చేయలేదనేటువంటి నమ్మకం ఉంది, అందుకే మేము చాలా ధైర్యంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి. కానీ నీకు ఏ రోజు బెయిల్ రద్దవుతో, నువ్వెప్పుడు జైలు పాలవుతావో, ఢిల్లీ పెద్దలు ఎప్పుడైతే నీకు వాళ్ళ ఆశీస్సులు పోతాయో, ఆ రోజు నీ జీవితం ఏందనేటువంటి ఆందోళన నీ దగ్గర నుంచి నీ పార్టీలో చివరి కార్యకర్త దాకా అదే ఆందోళన ఉంది. మీ బాబాయ్ని మీరేసేసుకున్నటువంటి కేసులు, నువ్వు నీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసినటువంటి దోపిడీ కేసులు, ఇవాళ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, మా యువనాయకుడు నారా లోకేష్ గారు కానీ ఇటువంటి పనికి మాలినటువంటి కేసుల్లో ఇబ్బందులు పడతారు, జైలు పాలవుతారనేటువంటి భయం మాకు లేదు. ఎందుకంటే వాళ్ళ నాయకత్వం మీద నమ్మకం, వాళ్ళ జీవితం తెరిచిన పుస్తకం అనేటువంటిది మా అందరికి ఉన్నటువంటి నమ్మకం జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇవాళ ఏసీబీ కోర్టు నుంచి రాజమండ్రి పోతారని చెప్పి, అంటే రిమాండ్ పడుతుంది, రాజమండ్రి పోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడంట, చేసుకో. రిమాండ్ పడితే ఏమవుతుంది? మళ్ళీ హైకోర్టుకి వెళ్తాం, హైకోర్టులో ఖచ్చితంగా ఒక రోజులోనో 2 రోజుల్లోనో మా నాయకుడికి బెయిల్ వస్తుంది,
బయటకు వస్తారు. ఆ తర్వాత నువ్వు పెట్టినటువంటి పనికిమాలిన కేసు అబద్ధమని చెప్పి నిరూపణ అయిపోతుంది. కానీ నీ మీద అలాగా జగన్మోహన్ రెడ్డి, 12 ఏళ్ళుగా ఆరోపణలు ఉన్నాయి, నువ్వు ఇప్పుడు బెయిల్ మీద ఉన్నావు, ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి నువ్వు ఇంకొకరి మీద బురద చల్లాలనుకోవటం ఘోరం.